హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. పిండి నానబెట్టి రుబ్బే పని లేకుండా, అలాగే బైండింగ్ కోసం బంగాళదుంపలను కూడా ఉడికించే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక 15 నిమిషాల్లో ఎంతో రుచిగా ఉండే వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఇంట్లో ఎప్పుడు మనకు అందుబాటులో ఉండే వస్తువులతోనే ఈ వడలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి 4 కప్పుల వరకు మరమరాలను తీసుకోవాలి. వీటిని కొన్ని ప్రాంతాల్లో బొరుగులు అని కూడా అంటారు. ఈ బొరుగులు రకరకాలుగా దొరుకుతూ ఉంటాయండి. ఈ వడల కోసం ఎటువంటి వాటినైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ మరమరాల్లోకి ఇవి మునిగేటట్లుగా నీళ్లను వేసుకోవాలి. ఈ మరమరాలను ఈ నీళ్లతోటి బాగా తడుపుకోవాలండి. మరమరాలు వాటర్ని పీల్చుకోవాలి. ఇలా బాగా కలుపుకుని 1-2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, 2 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఈ మరమరాలను నీళ్ళల్లో నుంచి తీసి కొద్దిగా పిండుకుని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. పూర్తిగా వాటర్ని తీయాల్సిన అవసరం కూడా లేదండి, కొద్దిగా స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మరమరాలు మొత్తాన్ని కూడా స్ట్రైనర్లో వేసుకుని ఇలా బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ మరమరాలని చేతులతోనే బాగా మ్యాష్ చేసుకోవాలి. తడిగానే ఉంటాయి కాబట్టి చేతులతోనే ఈజీగా మ్యాష్ అయిపోతాయి. ఇలా పూర్తిగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా 2-3 వరకు వేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కరివేపాకును, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇందులోనే బైండింగ్ కోసం 1/2 కప్ వరకు బియ్యం పిండిని వేసుకోండి. ఇది పొడి బియ్యం పిండేనండి. 4 కప్పుల మరమరాలకి 1/2 కప్ వరకు బియ్యం పిండి సరిపోతుంది. అలాగే 1/3 కప్ వరకు పెరుగును వేసుకోండి. 1/4 కప్ కంటే కొంచెం ఎక్కువ ఉండేలా పెరుగును తీసుకోండి. పెరుగు కొంచెం పులుపు ఉన్నట్లయితే ఈ వడల రుచి చాలా బాగుంటుంది. అలాగే ఈ పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఈ పెరుగులోని తడి మరమరాల్లోని తడితోనే ఇదంతా ఈజీగా ముద్దల అయిపోతుంది. వడలు చేసేటప్పుడు పగులు రాకుండా ఉండాలంటే పిండి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. అందుకని 2 లేదా 3 స్పూన్ల నీళ్లను వేసుకుని ఇలా మెత్తని ముద్దల చేసుకోండి. మీరు ఉపయోగించే మరమరాలు అలాగే బియ్యం పిండి క్వాలిటీని బట్టి 1 స్పూన్ 2 స్పూన్లు నీళ్లు అటు ఇటుగా అవ్వచ్చు. పిండిని మాత్రం ఇలా సాఫ్ట్గానే కలుపుకోండి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత చేతులకు నూనెను రాసుకుని కొద్ది కొద్దిగా ముద్దను తీసుకుని ముందు రౌండ్ బాల్లా చేసుకోండి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్పంలా కానీ లేదంటే వడల్లా కానీ చేసుకోవచ్చు. ఇలా గారెల షేప్లోకి చేసుకోవడం వలన పిండి లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. పై భాగంలో క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇలాగే మొత్తం పిండితోటి వడలను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రీకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఆయిల్కి సరిపడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో తిప్పుతూ రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకున్నట్లయితే పై భాగంలో క్రిస్పీగా ఉండడమే కాకుండా లోపల కూడా గుల్లగా వస్తాయి. రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీసుకోవాలి. బియ్యం పిండి వేసిన కారణంగా ఈ గారెలు అస్సలు నూనె పీల్చవండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అలాగే మరొక విషయం అండి, ఈ వడలను కొంచెం మందంగానే చేసుకోవాలి. మరీ పలచగా చేసినట్లయితే ఫ్రై చేసుకునేటప్పుడు అవి రంగు వచ్చే లోపల మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా కొంచెం మందంగా చేసుకున్నట్లయితే లోపల గుల్లగా వస్తాయి, కరెక్ట్గా కూడా ఫ్రై అవుతాయి. నేను చూపించిన 4 కప్పుల మరమరాలతో అయితే 12 వరకు వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడలకి చట్నీ కూడా ఏమీ అవసరం ఉండదండి. వీటిని ఇదే విధంగా తీసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల గుల్లగా చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈసారి మరమరాలతోటి ఈ వడలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.